నమస్తే, మీరు చూస్తున్నది టీవీ 9. నా పేరు దీప్తి వాజ్పేయి. ముందుగా హెడ్లైన్స్. భవానీనగర్లో ఘనంగా జరుగుతున్న బాలల దినోత్సవ వేడుకలు. ఆట పాటలతో అదరగొట్టిన శారదారమణ సంగీత విద్యాలయ విద్యార్థులు. నిజంగా ఇవాళ ఈ కార్యక్రమంకి నేను గనక రాలేకపోయి ఉంటే చాలా మిస్ అయిపోయేదాన్ని. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ కార్యక్రమాన్ని నేను ఒక స్ట్రెస్ బస్టర్గా చెప్తాను. నేను గనక ఒక డాక్టర్ని అయ్యి ఉంటే, ఎవరైనా పేషెంట్స్ ఏమైనా సమస్యతో నా దగ్గరకు వస్తే, అప్పుడప్పుడు వీలు చూసుకుని శారదారమణ వాళ్ళ కార్యక్రమానికి వెళ్ళి అటెండ్ అవ్వండి, అన్ని వ్యాధులు పోతాయని నేను రికమెండ్ చేసేదాన్ని. ఇంత వినూత్నంగా కార్యక్రమాలు, చిన్నప్పటి నుంచి నేను చాలా కార్యక్రమాలు పార్టిసిపేట్ చేశాను, పాటలు పాడాను, అవి చేసా ఇవి చేశాను, కానీ ఇంత డిఫరెంట్గా, చాలా యునీక్గా, డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ముందుకు రావడం అన్నది నాకు చాలా బాగా నచ్చింది. కొన్ని సంవత్సరాలకి ఇలా చేస్తున్నారని తెలుస్తోంది. అందుకు కామాక్షి గారిని, అంసారి కామేశ్వరి గారిని, అలాగే ఇతర గురుమూర్తుల్ని, వాలంటీర్స్, వీళ్ళందరినీ అభినందిస్తూ, అన్నిటికంటే ముఖ్యంగా మీరందరూ ఒక్కసారి బిగ్ హ్యాండ్ ఇవ్వాలి. ఇది మీ అందరి కోసమే. నిజంగా పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఇలాగా ఎంకరేజ్ చేయడం అన్నది ఫస్ట్ ఫ్యామిలీలోంచి, ఇంట్లో నుంచి మొదలవుతుంది. ఏముందిలే అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆలోచన కాకుండా ఖచ్చితంగా పిల్లల్ని పంపించాలి. మన సాంప్రదాయ సంగీతం కానీ, నృత్యం కానీ, ఏదో ఒకటి నేర్పించాలి వాళ్ళకి. సాంప్రదాయ కళలు, మనకి చతుష్టష్టి కళలు, మొత్తం 64 కళలు ఉన్నాయి. ఆ కళల్లో ఏదన్నా ఒక్కటైనా మనం మాస్టర్ చేయగలిగితే జీవితంలో అద్భుతంగా ఉంటుంది. ఇవాళ మీరు చేసిన పర్ఫార్మెన్సెస్ అన్నీ చూసి, నిజంగా నేను చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకున్నాను, కానీ సంగీత సాధనకి కొంచెం ఫుల్ స్టాప్ పెట్టాను. మళ్ళీ సాధన మొదలు పెట్టాలనే ఇన్స్పిరేషన్ అయితే ఇవాళ మీ కార్యక్రమం నాకు కనిపించింది. అందుకు ప్రతి ఒక్కరిని కంగ్రాచులేట్ చేస్తూ, ఇవాళ స్టేజ్ మీద మనం ఎంతోమంది వాగ్గేయకారులు, అలాగే దేవతామూర్తుల డెపిక్షన్స్ని చూసాము. చాలా గొప్పగా అనిపించింది. మనకి మన కళ్ళ ముందు ఉన్న సాక్ష్యం ఇటీవలే పరమపదించిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. అంటే ఆయనే అటువంటి వాగ్గేయకారులు మన కాలంలో కూడా ఉన్నారు అని చూపించడానికి ఆయన ఒక నిదర్శనం. కాబట్టి కష్టపడితే గొప్ప వాగ్గేయకారులు కాకపోయినా కనీసం గొప్ప కళాకారులమైతే మనం అవ్వగలుగుతాము. అందుకు మీరంతా కూడా కృషి చెయ్యాలి. 3 విషయాలు: బీ కాన్ఫిడెంట్, బీ పాజిటివ్ అండ్ బీ ఇన్క్విజిటివ్. ప్రతిసారి ఒక కాన్ఫిడెన్స్, ఏ పని చేయాలన్నా నేను చేయగలనా లేదా చేయాలా వద్దా అన్న భయం వద్దు. జస్ట్ గో ఫర్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు బి వెరీ పాజిటివ్. మన చుట్టూ ఎంతో నెగిటివిటీ, మన చేతుల్లో ఉన్న సెల్ ఫోన్స్ దగ్గర నుంచి మనం మాట్లాడే మాట వరకు చుట్టూ ఎంతో నెగిటివిటీ ఉంది. వాటన్నిటిని పక్కన పెట్టి బీ పాజిటివ్. ఆ పాజిటివ్ ఎనర్జీ మీకు ఇస్తుంది. అండ్ ప్రతిదాన్ని క్వశ్చన్ చేయండి. క్వశ్చన్ చేస్తేనే మీకు సమాధానం వస్తుంది. సృష్టి రహస్యం అంతా తెలుసుకోవడానికి ఒక క్వశ్చన్ నుంచే మొదలైంది. సో ఐ థింక్ ఇఫ్ యూ స్టార్ట్ క్వశ్చనింగ్ విల్ గెట్ ద ఆన్సర్స్. అదే మనల్ని రైట్ డైరెక్షన్లో నడిపిస్తుందని నేను నమ్ముతున్నాను. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. కామేశ్వర్ గారు నన్ను ఇవాళ కార్యక్రమానికి పిలిచినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇంత లేట్ అయినా ఇంత ఫుల్ ఆడియన్స్తో మీరంతా ఇవాళ కార్యక్రమం చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అంటే that says the quality of the program. So wish you good luck and thank you so much. All the best.